తాడేపాల మండలంలో 123 ప్రభుత్వ ఉద్యోగుల రేషన్ కార్డులను గుర్తించి తొలగించేందుకు ప్రతిపాదనలు పంపామని తహసీల్దార్ హమీద్ తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని ప్రభుత్వ ఉద్యోగుల రేషన్ కార్డుపై విచారణ జరిపామని, ఆ మేరకు ఇప్పటికే 123 రేషన్ కార్డులు ప్రభుత్వ ఉద్యోగులు కలిగి ఉన్నట్లు గుర్తించామని అన్నారు. వాటిని తొలగించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన జాబితాలో మిగిలిన 97 రేషన్ కార్డులపై విచారణ చేపట్టాల్సి ఉందని, త్వరితగతిన విచారణ పూర్తి చేసి అవి ఉద్యోగులకు చెందినవైతే తొలగించేందుకు ప్రతిపాదనలు పంపుతామని అన్నారు. ఈ ప్రక్రియను అపోహలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో మొదటగా బుచ్చిరెడ్డిపాలెం మండలం ఈ ప్రక్రియను చేపట్టడంపై జాయింట్ కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్ను అభినందించారని తెలిసింది. రేషన్ కార్డుల జాబితాను జాయింట్ కలెక్టర్ గారు పంపించి, ఇందులో ఉద్యోగస్తులు ఉన్నారు, వీళ్ళు సచివాలయ ఉద్యోగస్తులు కానీ, ఆర్టీసీ వాళ్ళు కానీ, ఇతర ఏ డిపార్ట్మెంట్ కానీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని గుర్తించి ఖచ్చితంగా వాళ్ళు ఎంప్లాయ్స్ అయితేనే తొలగింపులకి ప్రతిపాదన పంపమని మొన్న జాయింట్ కలెక్టర్ గారు, నిన్న డిఎస్ఓ గారు చెప్పిన మీద ఆ 223లో ఇప్పటి వరకు 126 కార్డు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ 126 కార్డులలో ఒక కార్డు మాత్రము వేరే వాళ్ళ ఆధార్ లింక్ అయినందువలన వాళ్ళు ఎంప్లాయ్గా గుర్తించబడ్డారు, కానీ ఆ కార్డు తొలగించబడదు, వాళ్ళు ఎంప్లాయ్ కాదు కాబట్టి. ఇంకొకరు ఏంటంటే, మీ ఉద్యోగాన్ని వదులుకుంటున్నాము, మా కార్డే అవసరం అని చెప్పి చెప్పినందున ఆ కార్డు కూడా తొలగించలేదు, ప్రతిపాదన అదే పంపించాం, వాళ్ళు ఉద్యోగం వదులుకుంటామంటున్నారు కాబట్టి కార్డు ఉండించి ఉద్యోగం నుంచి వాళ్ళని తొలగించవలసింది. నెక్స్ట్ ఇంకొక కార్డు వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు ఆధార్ కార్డు వేరే వాళ్ళది లింక్ అయిపోయింది కాబట్టి ఆ ఆధార్ కార్డు తొలగించినట్లయితే ఆ ఆధార్ కార్డు ఎవరిదైతే లింక్ అయిపోయిందో అది ఎంప్లాయీ కార్డు, అది ఇంకో దగ్గర తొలగించబడాల, కానీ మనం తొలగించకూడదు కాబట్టి అది కూడా పారదర్శకంగా మనం ఈరోజు వరకు చేస్తూనే ఉన్నాము. అందులో 120 వరకు ఇంకా కేవలం 97 మంది ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీ కూడా పూర్తి అయినాక వాళ్ళలో ఎవరైతే ఖచ్చితంగా ఎంప్లాయీగా ఉన్న వాళ్ళనే లిస్టు జాబితా మనం జాయింట్ కలెక్టర్ గారికి పంపిస్తాము, అక్కడ వాళ్ళు ఆ తొలగించడానికి చర్యలు తీసుకుంటారు. ఇందులో ఈ తొలగింపు విషయంలో ఎవరికి అక్రమంగా కానీ అన్యాయంగా కానీ తొలగించడానికి అవకాశం లేదు, అటువంటి చర్యలు ఈ మండలంలో జరగవు, ఖచ్చితమైన పారదర్శకంగానే పనిచేసి కార్డు మాత్రం తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నాము. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.